ప్రశ్న: ఒక ప్రత్యేక నాణ్యత గల బట్ట 5 మీటర్ల ఖరీదు 210 రూపాయలు అయినా మొదటిది 2 మీటర్లు రెండోది 10 మీటర్లు మూడోది 13 మీటర్ల పొడవు గల బట్ట ఖరీదు ఎంతో కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో 5 మీటర్ల పొడవు గల బట్ట ఖరీదు ఎంతని ఇచ్చారు 210 రూపాయలని ఇచ్చారు. ఇప్పుడు మొదటిది చేద్దాము. మొదటిదేంటి 2 మీటర్లు మనల్ని 2 మీటర్ల పట్టకు అయ్యే ఖరీదును కనుక్కోమన్నారు. దాన్ని x అని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ బట్ట పొడవు తగ్గింది అంటే దాని రేటు కూడా తగ్గుతుంది. అంటే బట్ట పొడవు మరియు బట్ట రేటు అనులోమ అనుపాతంలో ఉన్నాయి. ఇప్పుడు దాని సూత్రం రాద్దాము. అదేంటి x1 by y1 is equal to x2 by y2. x1 is equal to 5 మీటర్లు అనుకుందాం. y1 is equal to 210 రూపాయలు అనుకుందాం. అలాగే x2 is equal to 2 మీటర్లు అనుకుందాం. y2 is equal to x అనుకుందాం. ఇప్పుడు ఈ సూత్రంలో ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము. అంటే మనకి ఎలా వస్తుంది x1 అంటే 5 బై y1 అంటే 210 is equal to x2 అంటే 2 బై y2 అంటే x. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే 5 ఇంటూ x అంటే 5x is equal to 2 ఇంటూ 210. ఇప్పుడు ఈ 5 ను is equal to అవతలి తీసుకెళ్తే మనకి ఎలా వస్తుందంటే x is equal to 2 ఇంటూ 210 బై 5. ఇప్పుడు 5 పెట్టి క్యాన్సిల్ చేద్దాం. 5 1 5 5 4 20 21 మైనస్ 20 అంటే 1 10 5 2 10 అంటే x is equal to 2 ఇంటూ 42. 2 ఇంటూ 42 అంటే దాని విలువ 84 అంటే 84 రూపాయలు అయింది. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి 10 మీటర్లు. అంటే ఇప్పుడు మనం ఈ 10 మీటర్ల పట్టకి అయ్యే ఖరీదును కనుక్కోవాలి. ఆ ఖరీదుని x అని అనుకుందాము. ఇక్కడ 5 మీటర్ల బట్టకి అయ్యే ఖరీదు 210 రూపాయలు. మరి 10 మీటర్లకి ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ బట్ట పొడవు మరియు బట్ట ఖరీదు అనులోమ అనుపాతంలో ఉన్నాయి. ఇప్పుడు దాని సూత్రం రాద్దాము. అదేంటి x1 by y1 is equal to x2 by y2. ఇక్కడ 5 మీటర్లని x1 అని అనుకుందాం. x1 is equal to 5 మీటర్లు. 210ని y1 అని అనుకుందాం. అలాగే 10 మీటర్లని x2 అని అనుకుందాము. x ని y2 అనుకుందాం. ఇప్పుడు ఈ సూత్రంలో ఈ విలువను ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే x1 అంటే 5 మీటర్లు, 5 బై y1 అంటే 210 is equal to x2 అంటే 10 మీటర్లు బై y2 అంటే x. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎలా వస్తుందంటే 5 ఇంటూ x అంటే 5x is equal to 10 ఇంటూ 210. ఇప్పుడు ఈ 5ని is equal to అవతలి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే x is equal to 10 ఇంటూ 210 బై 5. 5 10లో 2 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? 2 ఇంటూ 210. 2 ఇంటూ 210 అంటే 420. అంటే 10 మీటర్ల పట్టకి అయ్యే ఖరీదు 420 రూపాయలు. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాం. మూడోది ఏంటి 13 మీటర్లు. అంటే ఇప్పుడు మనం ఈ 13 మీటర్ల పట్టకి అయ్యే ఖరీదును కనుక్కోవాలి. దాన్ని x అని అనుకుందాం. ఇక్కడ 5 మీటర్ల బట్టకి అయ్యే ఖరీదు 210 రూపాయలు. మరి 13 మీటర్ల బట్టకి అయ్యే ఖరీదు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ బట్ట పొడవు బట్ట ఖరీదు అనులోమ అనుపాతంలో ఉన్నాయి. ఇప్పుడు దాని సూత్రం రాద్దాము. అదేంటి x1 బై y1 ఈజ్ ఈక్వల్ టు x2 బై y2. ఇక్కడ 5 మీటర్లని x1 అని అనుకుందాము. అలాగే 210ని y1 అనుకుందాము.
13 మీటర్లని x2 అనుకుందాము అలాగే x ని y2 అనుకుందాము ఇప్పుడు ఈ సూత్రంలో ఈ విలువలు ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే x1 అంటే 5 బై y1 అంటే 210 is equal to x2 అంటే 13 బై y2 అంటే x ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎలా వస్తుందంటే 5 ఇంటూ x అంటే 5x is equal to 13 ఇంటూ 210 ఇప్పుడు ఈ 5 ని is equal to అవతలి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే x is equal to 13 ఇంటూ 210 బై 5 ఇప్పుడు 5 పెట్టి క్యాన్సిల్ చేద్దాం 5 1 5 5 4 20 21 minus 20 అంటే 1 10 5 2 10 అంటే ఎంత వచ్చింది 13 ఇంటూ 42 is equal to 13 ఇంటూ 42 అంటే దాని విలువ 546 ఈ 546 అనేది ఏంటి 13 మీటర్ల బట్టకి అయ్య ఖరీదు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము।